ఇక్కడ ఎస్పీ ఉంది మహేశ్వరి అనుకుంటా రాజేశ్వరి ఆవిడ అయితే ఇంకా డైరెక్ట్ టిఆర్ఎస్ ఏజెంట్ కాదు తొత్తులగా మరి బీజేపీకి అన్యాయం చేస్తున్నారా చూడండి బీజేపీ టిఆర్ఎస్ బి పార్టీ అని ఒకటే నేను ముందు నుంచే చెప్పాను ఇది మనకు రుజువు అయిపోయింది ఇప్పుడు 60,000 ఓట్లు బీజేపీ టిఆర్ఎస్ కే పడ్డాయట ఏ కూసుకొంట్ల ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అన్యాయాలు బట్టాలి కోట్లేసారా వాళ్ళకి మా బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవ్వరూ ఓటేయలేదు ఈవీఎంలే ఓట్లేసుకున్నాయి ఇప్పుడు 700 లీడ్ తో టిఆర్ఎస్ ఉంది బహుశా 5,000 2,000 3,000 తేడాలో బీజేపీయే గెలొచ్చు ఈవీఎంలే వాళ్ళు అక్కడ చూసారు మీకు గుర్తుంది కదా 40 లక్షల ఈవీఎంలు వాడుతున్నాం 20 లక్షలు వాడలేదని ఒక బీజేపీ నాయకుడే అవసరమైనప్పుడు మేము వాడుకుంటాం అవి మేము ఎక్కడైనా రిప్లేస్ చేసుకుంటామని అన్నారు ఈరోజు నాకు అది సత్యమని క్లియర్గా అర్థమైపోయింది ప్రజాస్వామ్యం రాష్ట్రంలో లేదు దేశంలో లేదు చూద్దాం కనీసం కోర్టుకైనా వెళ్తే మీడియా మిత్రులు కోర్టులో ఏమైనా ఈ ఎలక్షన్ రద్దు చేసి మరలా బ్యాలెట్ పేపర్ తో ఓట్లు వేయించాలి రెండో రోజున ఎలక్షన్ అయిన మరుసటి రోజునే ఓట్లు లెక్కించాలి మూడు మా క్యాండిడేట్ని ఎలా చేయాలి ఎక్కడైతే ఈ అవినీతి జరుగుతుందో ఎలా చేయట్లేదు కనీసం వీడియో నేను 2 సార్లు వచ్చాను ఫోన్లు కూడా తీసుకురాలే ఎవిడెన్స్ ఏంటి మీడియాని ఎలా చేయట్లేదు క్యాండిడేట్స్ ని అలౌ చేయట్లేదు ఇప్పుడు మీడియా మీద దాడి చేయబారు లోపట ఏమనంటే ఐ విల్ సెండ్ యు అవుట్ అన్నాడు రోహిత్ సింగ్ ఆరువు ఐ సెడ్ ఐ విల్ సెండ్ యు అప్ అన్న నువ్వు నన్ను అవుట్ పంపిస్తే ఈరోజు నిన్ను పైకి పంపిస్తా అన్న ఎందుకంటే దైవశక్తులు ఇక్కడ ఉన్నాయి అయితే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య భద్రతగా మనం వెళ్దాం ఇప్పుడు మేము కోర్టుల్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ డీల్ చేసిన తర్వాత ఒకటే మీకు చెప్తున్నా ఇది ఎలక్షన్ ఎలక్షన్ కాదని ముందు నుంచి చెప్తున్నా సెప్టెంబర్ 1 నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి వెళ్ళా బీజేపీ యూనియన్ మినిస్టర్ లెటర్ రాసిన ఆయన కలవలేదు సెప్టెంబర్ 19 ధర్మేంద్ర శర్మ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ కలిశాడు నేనేం డిమాండ్ చేశాను 3 1 ఈవీఎంలు వద్దు అని 3 సంవత్సరాల నుంచి ఈ ఎలక్షన్లో కూడా 2 ఏంటి ఎలక్షన్ అయిన రోజునే నెక్స్ట్ డే ఉదయమే మీరు ఓట్లు కౌంట్ చేయండి 3 బ్యాలెట్ పేపర్లే మీరు వాడండి ప్రపంచంలో అమెరికా బ్యాలెట్ పేపర్ వాడినప్పుడు మనకేంటి బ్యాలెట్ పేపర్లు అయితే వీళ్ళు కొట్టుకోలేరు కదా కనుక ఈ డిమాండ్లు పూర్తయినంత వరకు ఓట్లైనా బహిష్కరించాలి ఇంకా ఏది చేయాలన్నది నేను నిర్ణయం తర్వాత కోర్టులకు వెళ్ళిన తర్వాత న్యాయమూర్తులు ఎవరైనా ఇంకా బీజేపీకి కానీ టిఆర్ఎస్కి ముఖ్యమంత్రి కేసీఆర్కి కానీ భయపడకుండా నీతైతే ఎవిడెన్స్లు అన్నీ మనకు ఉన్నాయి ఈ ఒక్క బైపోల్ ఎలక్షన్లో నేను 100కి 100 రుజువు చేస్తాను 45 నుండి 50% కనీసం 2,15,000లో 1,78,000 ఓట్లు మాకు పడ్డాయని బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ పెడితే రుజువు చేసి చూపిస్తా ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టండి మీకు కల్లారా కనబడుతుంది మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు మీరు చాలా కష్టపడ్డారు మీరు చాలా ఎండల్లో తిరిగారు అంతేకాకుండా 2019లో మే 10 నేను కపిల్ సిబల్ గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పాను 40 రోజుల్లో ప్రజాస్వామ్యం కూని అవుతుంది ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయింది 4 రౌండ్లు కౌంట్ చేశారు 60,000 ఓట్లు పడ్డాయి కనీసం 45 నుంచి 55% నిరుద్యోగులు ఎడ్యుకేటెడ్ మాకు ఓటేసినట్లు వాళ్ళే చెప్పారు 4 ఆర్టీఓలు అబ్జర్వర్స్ కూడా నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు ఎందుకని అడిగా మొన్న సార్ మీకు 45 to 60% ఓట్ బ్యాంక్ ఉంది 1,10,000 మంది ఎడ్యుకేటెడ్ నిరుద్యోగులు ఉద్యోగులు ఓటేశారు మార్పు కొరకు అభివృద్ధి కొరకు ఉంగరం ఇప్పుడు చూస్తుంటే బీజేపీ టిఆర్ఎస్ కుట్ర క్లియర్ గా కనబడుతుంది 60,000 ఓట్లు కౌంట్ చేస్తే మాకు 600 రాలేదు దేవుడు సృష్టిని ఏ విధంగా సృష్టించాడో నాకు అర్థం అవుతుంది కానీ నక్షత్రాలు కోట్ల నక్షత్రాలు ఏ సపోర్ట్ లేకుండా నిలబడి ఉన్నాయి కానీ ఎక్కడ ఈ బీజేపీ టిఆర్ఎస్ కుట్రలు మాత్రం మొన్న నాకు అర్థమైంది ముందు నుంచి నేను చెప్తున్నాను ఈవీఎంలు మేము నమ్మడం లేదు
అన్నా ఈవీఎంల తోనే ఓట్లు వేయించారు. మొన్న రాత్రి మీ మీడియా మిత్రులు అందరికీ చెప్పా, రాత్రి 10:30కి చండూరులో డాన్ బాస్కోస్ లో సడన్ గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్తే 224 ఈవీఎంలు అక్కడ ఉన్నాయి. ఈ ఈవీఎంలు ఏం చేశారు 224 అని మేము ఫాలో అవుతుంటే కరెక్ట్ గా ఇక్కడికి వచ్చాయి. ఎక్కడ నేను ఇప్పుడు ఉన్నాను, నల్గొండ కలెక్టరేట్ కి వెంటనే నేను ఆర్వో గారికి, ఆ వినయ్ కృష్ణ రెడ్డి ఉన్నాడు, ఆయన ఒక టిఆర్ఎస్ తొత్తు, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, ఆర్వో ఉన్నాడు రోహిత్ సింగ్, ఆయన ఒక